కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామ పంచాయతీలో ఒక ప్రైవేట్ క్లినిక్ వైద్యులపై మాధవరం ఎంపీటీసీ శివయ్య కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఎంపీటీసీ శివయ్య కుమారుడికి అలర్జీ కారణంగా ఏప్రిల్ 30వ తేదీన ఆ వైద్యుని దగ్గరికి వైద్యం కోసం తీసుకుని వెళ్లారు. అయితే వైద్యానికి సంబంధించి మందు బిల్లలు హైపర్ పవర్ ఇవ్వడంతో తమ అబ్బాయికి రియాక్షన్ అయిందని వారు ఆరోపించారు. వన్మాధవ్ ఎంపీటీసీ శివయ్య గారు మాట్లాడుతున్నాడు. మా కుమారుడు శ్రావణ్ కుమార్ 30వ తేదీ గుళ్ళలోని హాస్పిటల్ పోయాడు. ఆయన ఒక ఇంజెక్షన్ టాబ్లెట్స్ రాశాడు. అలర్జీ ఒక అవసరం అక్కడికి పోతే ఆయన ఇంజెక్షన్ రాసి టాబ్లెట్ రాసి అది మరుసటి రోజు 10 గంటల తర్వాత ఆ పిల్లోడికి కాలు చేతులు సచ్ అయిపోయి పని చేయకుండా అన్ని నిలబడిపోయాయి. ఆ తర్వాత మేము హాస్పిటల్ తీసుకుపోయాము. కడప తీసుకుపోయాము. కడప గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయాము. ఎంఎం హాస్పిటల్ తీసుకుపోయినాము. అక్కడ ఈ పిల్లోడి ట్రీట్మెంట్ జరుగుతూ వాళ్ళు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఈ మాదిరిగా గుళ్ళల కోసం పోతే ఈ టాబ్లెట్లు ఒక ఇంజెక్షన్ వేసినాను. దానివల్ల అతనికి స్టక్ అయిపోయినాయి కాల్ చేతులని అని వాళ్ళకి డాక్టర్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు ఒక 10 గంటలు చూసి ఈ పిల్లోడికి పని చేయవు కరెంటు పెట్టాలని చెప్పారు. కానీ మళ్ళీ మాకు వాళ్ళు ఒకే కుమారుడు కాబట్టి మేము మళ్ళీ తిరుపతికి అమర్రాజు హాస్పిటల్కి తీసుకుపోయినాం. అక్కడ ఐసీయూ వార్డులో చేసినారు. ఆ తర్వాత ఒక 12 గంటలు జరిగిన తర్వాత కొద్ది కొద్దిగా మూమెంట్ కనబొచ్చింది అనమాట. అప్పుడు వాళ్ళు డాక్టర్ వాళ్ళు అడిగి ఎందువల్ల వచ్చింది మాదిరిగా ఈ టాబ్లెట్లు ఈ ఇంజెక్షన్ వాళ్ళంటే ఈ టాబ్లెట్ పవర్ఫుల్ కాదు ఈ అసలు దానికి గుళ్ళలకు ఈ సంబంధమే లేదు ఇచ్చారు. దీనికి ఎందువల్ల ఏ ఇంజెక్షన్ వేసారంటే ఇంజెక్షన్ పేరు కూడా రాయలేదు స్లిప్లో. దానికోసం నిన్న మా బాబు బాగైన తర్వాత నేను వచ్చి పాన్ కార్డుకి పోయి అయ్యా మా బాబుకి ఏమి ఇంజెక్షన్ వేసినావు అని అడిగితే మీకు ఎందుకు చెప్పాలా మీ ఊరని నా మీద ఎక్కువగా మాట్లాడదలిగితే నేను దానికి నేను నా కొడుకు అయిపోయా నేను చెప్పక నాకు చెప్పకనంటే ఎవరికి చెప్తావు అందులో మీ ప్రజెంట్ ఎంపీటీసీని ప్రజాప్రతినిధిని అని అడిగితే నీకేం చెప్పాలో నీకు అవసరం లేదంటే దానివల్ల ఇద్దరు మాట మాటకు వచ్చి దర్శనం జరిగింది. అది విషయం మేము సిద్ధార్థ పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఎస్ఐ సార్ ఏం చెప్పాడంటే అయ్యా మేము డైరెక్ట్గా కంప్లైంట్ తీసుకునేదానికి లేదు మీరు కడప డిహెచ్ఓ సూపరింటెండెంట్ గారికి పోయి కంప్లైంట్ చేసి వాళ్ళు కానీ ఈ వల్ల ఈ ఇంజెక్షన్ ఈ మెడిసిన్ వల్లనే జరిగిందని మాకు నిర్ధారణ అయిన తర్వాత మేము కంప్లైంట్ తీసుకుంటామని ఎస్ఐ గారు చెప్పారు. సరే అని మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చాము. కేసు కూడా ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నది ఫైల్ చేయలేదు. మీరు అన్నీ చూపించుకోవాలి. నేను అందుకని ఈరోజు డిఎంహెచ్ గారికి కడపకు వెళ్తున్నాను. నేను ఒక ఎంపీటీగా ఉండి నేను అడిగితే చెప్పలేదు. ఇది ఒకటో కేసు కాదు, ఇది 4 కేసు. ఇది మా కొడుకుతో ఒకటి 4 కేసులు ఇంతకుముందు